जय जय हनुम उचारे लंका चारी असुर संहारे जो हनुमान की आरती पावे वसी वैकुंठ परम पद पावे। పేరు? నా పేరు తాడం శ్రీనివాసరావు, విశ్వేందు పరిషత్, ఆర్యనగర్ జిల్లా అధ్యక్షుడు. హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ బస్సీవాసులు అంతా కలిసి భారత రత్న కాలనీలో ఇక్కడ ఇది పార్క్ అని వీళ్ళు అంటారు. సొసైటీ వాళ్ళంతా కలిసి కూడా ఇక్కడ ఒక చిన్న విగ్రహం ఉండే, ఆ విగ్రహంని తీసి అదే జాగాలో పెద్ద విగ్రహంని పునఃప్రతిష్ఠించారు. ఆ విగ్రహం కొద్దిమంది అంటే కొద్ది వాళ్లకు నచ్చక వాళ్ళు కాంప్లైంట్ ఇచ్చి ఆ విగ్రహంని నైట్ అంటే పోలీసు వాళ్ళు దాన్ని తీసేపించారు. వాళ్ళు మన ఇక్కడ ఉన్న సౌత్ జోన్ డీసీపీ గారు ఇక్కడ అధ్యక్షుడికి ప్లస్ సెక్రటరీని కూడా భయభ్రాంతులు చేయించి బస్సీవాసులను కూడా చాలా భయభ్రాంతులు చేయించి ఇమ్మీడియట్లీ నైట్ విగ్రహాన్ని తీయించేశారు. అంటే మనం ఇక్కడ ఓల్డ్ సిటీలో హిందువులను బతకడం అనేది చాలా దౌర్భాగ్యంగా ఏర్పడింది. ఇదే మాదిరిగా ప్రతి దగ్గర కూడా ఇప్పుడు తలపకట్టలో ఉంది, అది ఆల్రెడీ టెంపుల్ ల్యాండ్, అక్కడ కూడా టెంపుల్ ల్యాండ్ని గట్టనిస్తలేడు. ఇప్పుడు నిన్న మొన్న లక్ష్మీనగర్లో కూడా గోశాల గడుతుంటే ఆడ కూడా కొద్దిమంది వచ్చి మాది ల్యాండ్ మాది అనగానే అక్కడ కూడా వచ్చి ఆపడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎట్లయిపోయిందంటే ఒక వర్గం చెందిన వాళ్ళను ఎటువంటివి కూడా పనులు చేయనిస్తలేడు. ఏదైనా టెంపుల్ ఉన్నా టెంపుల్ కానిస్తలేడు, ఎటువంటివి కూడా ఏవి కూడా. అంటే మనం హిందువులు అనేది ఓల్డ్ సిటీలో మైనార్టీలాగా ఉన్నారు, అయినా ఆ మైనార్టీలకు కూడా ఎటువంటి మన దేవాలయాలు ప్రతి ఒక్క దేవాలయాల మీద కూడా అటాక్ అవుతున్నా కానీ ఎటువంటిది ఏం తీసుకుంటలేరు. ఇక్కడ ఈరోజు నిన్న నైట్ అనేది విగ్రహ ప్రతిష్ఠ అయిన దాన్ని కూడా తీపించారంటే పంచముఖ హనుమాన్ విగ్రహంని విగ్రహం కూడా ఉన్నది. నిన్న ఏదైతే ఉందో విగ్రహ ప్రతిష్ఠ అయినవి కూడా ఫొటోస్ ఈరోజు పేపర్లో కూడా వచ్చాయి మార్నింగ్, అవి కూడా ఉన్నాయి, దాన్ని కూడా తీసుకోండి ఎట్లా ఉంటుందో. ఈ బస్తీని ఏమంటారు? భారత్ రత్న కాలనీ కంచన్బాగ్ వస్తుంది, పూడ వస్తుంది, ఇది రియాసత్ నగర్ ఏరియాకి వస్తుంది. ఈ మాదిరిగా నిన్న విగ్రహం ప్రతిష్ఠ కూడా అయింది, అదే మాదిరిగా ఇప్పుడు ప్రజెంట్ అయితే మొత్తం తీసేసిండ్రు విగ్రహ ప్రతిష్ఠ, విగ్రహం కూడా లేకుండా చేసేసిండ్రు. ఏదే చిన్న విగ్రహం ఉంటుండే అదే ప్లేస్లో పెద్ద కొద్దిగా 2 ఫీట్ విగ్రహం పెట్టిండ్రు. ఫస్ట్ అనేది 1 ఫీట్ విగ్రహం ఉండే, దాన్ని కొద్దిగా వింగ మన దాంట్లో వింగమైన దాన్ని పెట్టరు కాబట్టి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయించారు. దాన్ని అనేది కొద్దిమంది ఒక వర్గం వాళ్ళు అబ్జెక్షన్ చేసినందుకు వాళ్ళకు సపోర్టింగ్గా పోలీస్ వాళ్ళు అన్నీ వచ్చి ఇక్కడంతా మొత్తం కర్ఫ్యూ వాతావరణం చేయించి ఎవరిని రానియకుండా విధంగా నిన్న నైట్ అనేది విగ్రహం తీయించేశారు. స్థలం ప్రభుత్వం స్థలమా ప్రైవేట్ స్థలమా?
సొసైటీది. సొసైటీ భారత రత్న కాలనీ సొసైటీ ఉంది. సొసైటీ అధ్యక్షుడు వాళ్ళంతా ఫస్ట్ అంతా